నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఏలూరు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. భారీ జన సందోహం మధ్య ఏలూరు పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఎటువంటి సమస్యలపైననైనా ఢిల్లీలో ఫైట్ చేస్తారన్నారు. ఈ నామినేషన్కి వచ్చిన జనాన్ని చూసి వైసీపీ షేక్ అవుతుందని అన్నారు. వాస్తవానికి ఇది విజయోత్సవ ర్యాలీగా ఉందని, ఏలూరు పార్లమెంట్లో 2 లక్షల మెజారిటీతో గెలుపొంది టీడీపీ జెండాను ఎగురవేస్తామన్న ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఏలూరు సంబంధించి నామినేషన్ అయితే ప్రక్రియ పూర్తి చేశారు, ఎలా ఉందంటే జన సమాజం సంబంధించి మీరు ర్యాలీగా వచ్చారు ఎలా? ఇవాళ అందరూ కూడా కాన్షియన్స్ ఇలా వహించి 7 కాన్షియన్స్ నుంచి అందరూ వచ్చారు. అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇవాళ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ర్యాలీ. ఇవాళ ఈ ర్యాలీ చూస్తేనే మనం గెలిచిపోయామనే తీరు జరిగింది. ఇవాళ ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో అందరు కూడా రెడీ ఉన్నారు. టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు రెండు కలిసి ముందుకు పోవడానికి అందరు కూడా రెడీ ఉన్నారు. ఈ ఎన్డీఏ కూటమి గెలిచడం ఎంతైనా తక్షణం ఈసారి ఈ పార్లమెంట్లో 2 లక్షల మెజారిటీ పైన గెలవబోతున్నారు. ఎన్డీఏ కూటమికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో కూడా మీకు అంటే కూటమితో అందరూ కూడా కలిసి వస్తున్నారు అంటారా? అంటే ఎక్కడెక్కడ మీకు కొంత సంబంధించి కూడా కొంత బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ మీకు సహకరించడానికి చెప్తున్నారు? లేదండి, అదంతా రాంగ్. అందరు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇవాళ ఇప్పుడు జనసేన అన్న ఇక్కడే ఉన్నాడు, అలాగే బీజేపీ వాళ్ళు అందరూ కలిసి వస్తున్నారు. అది ఊరికైనా మేము మీడియా వాళ్ళు క్రియేట్ చేసే తప్పేం లేదు. ఎంత మెజారిటీ గెలిచే అవకాశం ఉందంటారు? అది 2 లక్షల నుంచి 3 లక్షల మెజారిటీతో గెలుస్తున్నామండి. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఏలూరు సంబంధించి ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ అయితే నామినేషన్ అయితే ప్రక్రియ మొదలు పూర్తయ్యడం జరిగింది చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే ఏదైతే కనుక 2 లక్షల మెజారిటీతో అయితే గెలిచే అవకాశం అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజుతో మధు, పశ్చిమ గోదావరి జిల్లా.